అందరికీ నమస్కారం. ప్రతి 6 నెలలకి ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కమిటీ సైంటిఫికల్ గా సిస్టమాటిక్ గా రివ్యూ నిర్వహించి ఎవరికైతే టెర్రరిస్టుల బారి నుండి కానివ్వండి, లేదా నక్సలైట్ల బారి నుండి కానివ్వండి, లేదా ఫండమెంటలిస్టుల బారి నుండి కానివ్వండి, ఎవరికైతే థ్రెట్ ఉంటుందో వారికి రక్షణ పెంచడమా లేదు భద్రతను తగ్గించడమా అన్నది ప్రతి 6 నెలలకు ఒకటి రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ. గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు గత 6 నెలలకు ముందు ఒకసారి ప్రజల్లో సానుభూతి పొందడానికి నాకు సెక్యూరిటీ తగ్గిస్తున్నారు అని చెప్పేసి చెప్పి హైకోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. మరి ఆయనకు ప్రస్తుతానికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని అందించడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం ఇవ్వవలసినటువంటి స్ట్రెంగ్త్ 58 మంది అయితే, ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర 183 మంది భద్రతా సిబ్బంది వివిధ విభాగాలకు చెందిన వారు అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ విజయవాడలో వచ్చేసి 135 మంది, అదేవిధంగా హైదరాబాద్లో వచ్చేసి 48 మంది భద్రతా సిబ్బంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో సానుభూతి పొందడానికి ఒక ఆయన మీద వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి దృష్టి మరల్చడానికన్నట్టు ఈ భద్రత తగ్గిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి భద్రతను ఒక్క వ్యక్తిని కూడా తగ్గించడం అన్నది జరగలేదు. ఆయనకు ఏ విధమైనటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారో ఆ సెక్యూరిటీని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మొన్న వారి యొక్క పిఏ చేసినటువంటి వ్యక్తి మీద దాదాపు 5 రోజుల పాటు ఐటీ డిపార్ట్మెంట్ వారు దాడులు చేసినటువంటి సంఘటన గురించి ఆయన ఏమీ కామెంట్ చేయరు, కానీ అసలు అసత్య ప్రచారంగా భద్రత తగ్గిస్తున్నారని మాత్రం ముందు చెప్తా ఉన్నారు. లేనటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఏదో సానుభూతి పొందాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి 6 నెలలకు జరిగేటువంటి సాధారణంగా జరిగేటువంటి రివ్యూ కమిటీ ఆధారంగా చేసుకుని ప్రతి 6 నెలలకు ఒక ఆరోపణ చేస్తూ భద్రతను తగ్గిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అన్నది సరికాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నిజంగా భద్రతను తగ్గిస్తే దాని మీద ఏదన్నా ఉంటే, మరి ఆయనకు ఏదన్నా హాని ఉంది అని చెప్పినట్లయితే ప్రభుత్వం ఆయనకు కావాల్సినటువంటి భద్రతను ఏర్పాటు చేయడానికి ఏమాత్రం సందేహించదు. అలాంటిది అసలు లేనటువంటి భద్రత తగ్గింపు కుదింపు ఏమి లేకపోయినప్పటికీ కూడా తగ్గిస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి ఒక అసత్యాలను తీసుకువెళ్లడం అన్నది 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడికి తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా అటువంటి అంటే ఏదైనా ఇలాంటి చర్యలు చేయాలి అనేటువంటి ఉద్దేశం మాకు ఎప్పుడూ కూడా లేదు. కానీ అలాంటి విషయాలు ఆయన చెప్పడం అన్నది చాలా బాధాకరం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి వార్తలను ఖండించాల్సి రావడం అన్నది నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తగ్గించినటువంటి విషయాన్ని కూడా తగ్గిస్తున్నారు అని చెప్పేసి అసత్య ప్రచారాలని మానుకోవాలని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారిని కోరుతా ఉన్నాం. అవునండి, ఇప్పుడు 3 నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళ మీద చార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళని ఏ సెక్షన్స్ ప్రకారం శిక్షించాలన్నది ఆ సెక్షన్స్ పెట్టి ఖచ్చితంగా చార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి నిందితులందరూ 3 కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. దిశ చట్టము ఇంకా ఇంప్లిమెంట్ కావడానికి టైం పడుతుందండి. ప్రస్తుతానికైతే
వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏ శిక్ష విధించబడుతుందో దాని ప్రకారం శిక్ష విధించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గుంటూరులో 3-4 కేసుల్లో కూడా మహిళలు ఫిర్యాదు చేయడం, ముగ్గురు మీద ఫిర్యాదులు వచ్చినాయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే మనకున్నటువంటి దిశ చట్టంలో కూడా మనం ఇలాంటి కేసులను కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ గా అంటే పాఠశాలల్లో కానివ్వండి, ఇలా పోలీస్ స్టేషన్స్ లో కానివ్వండి, లేదంటే ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, మహిళల మీద అత్యాచారానికి పాల్పడితే వారికి రాబోయేటువంటి ఈ దిశ చట్టం అమలు అయ్యేటప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షలు పడబోతా ఉన్నాయి. ఈ ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడతారో, కేవలం పోలీస్ స్టేషన్లో కాదు, ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా కానివ్వండి, ఎక్కడైనా అంటే ఇన్స్టిట్యూషనల్ గా ఎక్కడ జరిగినా గానీ వాళ్లకు శిక్షలు పెంచడం కూడా జరిగింది ఈ దిశ చట్టంలో. అది అమలు అయిన వెంటనే ఇలాంటి వారి అందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. అంటే వ్యక్తులు ఎవరు కూడా సొసైటీలో తప్పు చేయకూడదు. ఇప్పుడు దిశ చట్టం అమలు రాకపోయినప్పటికీ కూడా దిశ యాప్ ఏదైతే ఉందో, SOS యాప్, అది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎవరైతే ఆ యాప్ అంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ దిశ యాప్ అన్నది చేరడం జరిగింది. నిన్న జరిగిన అనంతపూర్లో ఒక సంఘటన కూడా ఆ దిశ యాప్లో ఒక చిన్న పాప 16 సంవత్సరాల పాప వచ్చేసి వాళ్ళ ఊర్లో ఒక అంటే జాతరలాగా జరుపుకుంటారు ఆ గూడెంలో, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి 12:30 అప్పుడు నిద్ర వచ్చింది, తను ఒక్కతే వెనక్కి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక వ్యక్తి ఫాలో అవ్వడం జరిగింది, ఒక 21 సంవత్సరాల వ్యక్తి. వెంటనే ఆ అమ్మాయి దిశ యాప్ ద్వారా మెసేజ్ ఇవ్వడం, అది విజయవాడలో ఉన్నటువంటి సెంటర్కి రాగానే వాళ్ళు ఆ కాల్ ఎక్కడ నుండి వచ్చింది అన్నది అక్కడ దగ్గరలో స్టేషన్లో చెప్పడం, వెంటనే వాళ్ళు స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఈ దిశ చట్టం చాలా చక్కగా మహిళలకి భద్రతకు ఉపయోగపడుతుంది. దీని మీద స్టడీ చేయడానికి కూడా రేపు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కూడా దిశ చట్టం గురించి తెలుసుకోవడం కోసం, వాళ్ళు కూడా అలాంటి ఒక చట్టం మహారాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది అని దాన్ని స్టడీ చేయడానికి కూడా రేపు రావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఒరిస్సా స్టేట్ కూడా మన ఈ దిశ చట్టం గురించి అవి పంపించమని అడిగారు, ఆ యాక్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యాప్ కూడా. మారుమూల ప్రాంతాల వాళ్ళు సైతం ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ కలిగి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో భద్రత కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మహిళలపై పోలీసులు అమాంతంగా దాడులు చేస్తా ఉన్నారు, దీని మీద కూడా మహిళా కమిషన్ కూడా ఒకరి మీద ఒకరు కూడా ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారు, చూశారు, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏమి లేదు. ఇప్పుడు పోలీసుల బాధ్యత ఏముంటుంది, చట్టాలని కాపాడడం అన్నది, లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయడం అన్నది. ఏదైనా సంఘటనలు జరుగుతా ఉన్నప్పుడు వారు స్పందించాలి, అక్కడ ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. మరి అలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సి వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఏదో మహిళల మీద కావాలని దాడులు చేస్తున్నారు అని చెప్పడం అన్నది సరికాదు.